నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి. 9807556789. ఆ సీనియర్ నేత తీరు సొంత పార్టీ నేతలకు అర్థం కావడం లేదా? ఎన్నికల ఫలితాలు వచ్చాక ఎవ్వరికి అందుబాటులో లేరు సరికదా? ఇప్పుడు అసలు రాజకీయాల్లో ఉంటారా లేక ఆల్రెడీ పెట్టే బేడా సర్దేసుకున్నారా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. సొంత క్యాడర్కు సైతం కనిపించడం లేదట. గతంలో తాను నిర్వహించిన శాఖపై తీవ్ర ఆరోపణలు వచ్చినా స్పందించడం లేదు. ఇంతకీ ఏంటాయన అంతరంగం? ఎవరా మాజీ మంత్రి? వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అంతరంగమేంటో అర్థం కాక సతమతమవుతున్నారట ఆయన సన్నిహితులు. ఎన్నికల ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం కొలువుదీరి 2 నెలలు కావస్తున్నా బయట ఎక్కడా ఆయన కనిపించడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల మీద ఎక్కడా స్పందించడం లేదు. టీడీపీ ప్రభుత్వం రద్దు చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా గతంలో తాను నిర్వహించిన శాఖ పరిధిలోనిదే అయినా ప్రసాదరావు నోరు మెదపకపోవడం ఏంటో అంతుబట్టడం లేదట వైసీపీ శ్రేణులకు. గతంలో కార్యకర్తలు నేతలతో కళకళలాడిన ధర్మాన క్యాంపు కార్యాలయం ఇప్పుడు మూతబడిందే. ఎప్పుడు రాకపోకలతో హడావిడిగా కనిపించే మాజీ మంత్రి ఇల్లు సైతం ఇప్పుడు బోసిపోతోందంటున్నారు. ఇక ఆయన మీద గెలిచిన యువ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆవాహయామి అంటూ వైసీపీ క్యాడర్ను కలుపుకుపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన తప్పిదాలను ఎత్తి చూపుతున్నారట. అయినా సరే మాజీ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉంటున్నారు అని ప్రశ్నించుకుంటున్నారట వైసీపీ నేతలు. 10 కిలోమీటర్లు రోడ్డు వేయలేకపోయారు అనడంతో పాటు స్టేడియం నిర్మాణంపై కూడా కూటమి నేతలు మాటల తూటాలు పేలుస్తున్నా స్పందించడం లేదు ధర్మాన. ఇప్పుడు సిక్కోలు వైసీపీలో ఇదే హాట్ సబ్జెక్ట్ అయ్యింది. ఈ క్రమంలో అంతకుముందు ఆయన అన్న మాటల్ని గుర్తు చేసుకుంటున్నారట. తనకు ఎన్నికల్లో పోటీ చేయాలి అన్న ఆసక్తి లేదని, రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని గత ఎన్నికల సభలు సమావేశాల్లో సెలవిచ్చారు ధర్మాన. జగన్ బలవంతంతోనే రాజకీయాల్లో ఉన్నానని కూడా చెప్పారట ఆయన. ఆ క్రమంలో జిల్లాలో భారీ తేడాతో ఓడిపోయింది కూడా ఆయనే. ఆ స్థాయి ఓటమి ప్రసాదరావులో నైరాశ్యం నింపిందా లేక ప్రత్యక్ష రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలని నిర్ణయించుకున్నారా అన్న చర్చ జరుగుతోందే. దీంతో ఏం చెయ్యాలో అర్థం కాక క్యాడర్ గందరగోళంలో ఉందట. మరోవైపు అధికారం ఉంటే తప్ప ధర్మాన ప్రసాదరావు బయటికి రారన్న టాక్ కూడా ఉంది. ఘోర పరాజయం పాలైన పార్టీకి సీనియర్గా తన అనుభవం ఉపయోగించి రిపేర్ చేయాల్సిన ప్రసాదరావు ఇలా సైలెంట్ మోడ్లోకి వెళ్లడమేంటో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట స్థానిక నాయకులు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించి ఓడిపోయాక ఇలా నాకేం పట్టదన్నట్టు ముఖం చాటేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి వైసీపీ క్యాడర్ నుంచి. తన ఇంటికి కూతవేటు దూరంలోనే పార్టీ కొత్త ఆఫీస్ ఉంది. ఆక్రమణలు అంటూ ఆ ఆఫీసుకు నోటీసులు అంటించినా నోరు మెదపలేదు మాజీ మంత్రి. దీంతో ఆయన అసలు రాజకీయాల్లో కొనసాగుతారా? ఇప్పటికే చాలా ఎక్కువ చూసేశాం, ఇక చాలు అనుకుంటూ శాశ్వతంగా రాజకీయాలకు స్వస్తి అంటారా అన్నది హాట్ టాపిక్ అయ్యింది శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో.